السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. అల్లా యొక్క చివరి ప్రవక్త, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భాగస్వామ్యులు అంటే భార్యల్లో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రజిల్లాహు గారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. మరియు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగాను మరియు ఇతర చారిత్రక గ్రంథాల ఆధారంగాను మనం ఆయిషా రజిల్లాహు గారి గురించి వచ్చిన కొన్ని ఖురాన్ సంఘటనలు మరియు ఖురాన్లో అవతరింపబడ్డటువంటి వాక్యాల సంఘటనల వివరణ మరియు కొన్ని గ్రంథాల ఆధారంగా ఆమె యొక్క బయోగ్రఫీ, జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఇంతకుముందు భాగంలో అల్లా యొక్క దైవాల్లో మనం అమ్మ ఆయిషా రజిల్లాహు గారు ఎక్కడ జన్మించారు, ఎలా జన్మించారు, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, మక్కా నుంచి మదీనాకు ఎలా వెళ్ళటం జరిగింది, మరియు తర్వాత మొహమ్మద్ సల్లం గారికి పెళ్లి చేసుకున్నటువంటి సంఘటనలు, తర్వాత ఆమె సంసారానికి వెళ్ళినటువంటి సంఘటనలు, మరియు తర్వాత మొహమ్మద్ సల్లం గారు ఇంతకాలం అంటే మరణించేంత వరకు జరిగిన కొన్ని సంఘటనలు, తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు, ఇట్లాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందు 10 భాగాలలో తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా చివరి భాగం 10వ భాగంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చనిపోయే క్షణంలో అల్లా యొక్క దైవల్లా అమ్మ ఆయిషా రజియల్లాహు గారు దగ్గర ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరంగా మనం ఇంతకుముందు చూడటం జరిగింది. ఈ యొక్క తెలుగు బుకారిలో చదివినటువంటి అమ్మ ఆయిషా రజిల్లాహు గారి యొక్క జీవిత చరిత్రలో ఇక ముందుగా నేను ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి పైన దరోదు పంపిస్తూ ఉన్నాను. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్తని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ప్రవక్త గారిపైన, వారి కుటుంబీకులపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించండి. వారి యొక్క భార్యలపైన, వారి యొక్క సంతానంపైన మరియు వారి యొక్క ఉమ్మత్ పైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లా మీరు ఏదైతే ఈ యొక్క వీరి యొక్క జీవితంలో ఏదైతే మీరు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఏదైతే మంచిని పెట్టారో దాన్ని మేము తీసుకుని నేర్చుకుని తెలుసుకుని అర్థం చేసుకుని ఖురాన్ మరియు సున్నతుల ఆధారంగా మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతరులకు కూడా మేము ఇస్లాం గురించి తెలియజేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అందరితో కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల ఆమీన్. ఇక ఈరోజు మనం సంస్కరణకై పిలుపు అనే భాగాన్ని ప్రారంభిద్దాం. ముస్లిం మహిళ విధులు మరియు బాధ్యతలకు సంబంధించి మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత కాలంలో ఒక సహాబీ తన యొక్క కుమార్తె నికా ఆమెను అడగకుండానే చేసేశారు. ఎవరు? ఒక సహాబా. ఆ యువతి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి ఫిర్యాదు చేసింది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ పిల్ల యొక్క తండ్రిని పిలిచి ఆ నికా రద్దుపరచమని ఆదేశించారు. అప్పుడు ఆ యువతి ఏమన్నదంటే, ఓ అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఇప్పుడు ఈ నికా నాకు ఇప్పుడు సమ్మతమే. నాలాంటి ఎందరో సోదరీమణుల యొక్క హక్కులు విషదమవ్వాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వ్యవహారాన్ని మీ దృష్టికి తీసుకువచ్చాను అని ఆమె చెప్పింది. ఒకవేళ విశ్వాసుల మాత ఆయిషా రజిల్లాహు గారు రాజకీయాలలోకి వస్తే ముస్లిం మహిళ హక్కుల పరిధి జనుల తలపోస్తున్నంత పరిమితంగా లేదని రుజువు చేయడమే. మదీనాలో సంబంధించిన పరిణామాలను తెలుసుకున్నప్పుడు, అంటే ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం చూసినట్లయితే కనుక ఒక స్త్రీకి ఇష్టం లేకపోతే, అంటే ఆ యొక్క పెళ్ళి ఇష్టమా లేదా అనేది కూతురుని తండ్రి అడగాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ మరి ఈ యొక్క సంఘటన ద్వారా అర్థమవుతుంది. అంతేకాకుండా మదీనాలో సంభవించిన పరిణామాలను తెలుసుకున్నప్పుడు ఆయిషా రజిల్లాహు గారు ఎంతగా ఆవేదన చెంది ఉంటారో ఊహించవచ్చు. ముస్లింలకు పట్టిన దుర్గతిని చూసి ఆమె ఎంతగా కలత చెంది ఉంటారో అంచనా వేయడం కూడా కష్టం కాదు. ఈ సంక్షోభాన్ని నివారించి అన్ని వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే వారెవరూ లేరని ఆమె గమనించినప్పుడు సహజంగానే ఆమె మానసిక క్షోభకు లోనై ఉన్నారు. ఆమె స్వతహాగా ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు గల మహిళమని. అసలు ఆ మదీనాలో ఆ సంక్షోభాలు ఎలా జరిగాయి, ఏం జరిగాయి అని తెలియాలంటే
మనం దీనికంటే ముందు ఇంతకుముందు ఖుత్బా ఏదైతే 10వ ఖుత్బా జరిగిందో ఎపిసోడ్ 10లో ఈ యొక్క వివరాలన్నీ కూడా మనం చూసాము ఇంతకుముందు. ఆ సంక్షోభ సమయంలో ఆమె ఎంతగానో ఇబ్బంది పడుతూ మనసు క్షోభ పడుతూ ఉంది. ఆమె స్వతహాగా ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలు గల ఒక మహిళ మణి. మొహమ్మద్ సుస్లం గారి కాలంలోనే ఆమె గారు అనేక యుద్ధాల్లో పాల్గొనేందుకు అనుమతిని కూడా కోరారు. హజ్ విధిని నిర్వర్తించడమే మహిళల యొక్క ధర్మయుద్ధమని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు బోధించారు కూడా. ఇది ఆయిషా రజిల్లా గారి సంఘటన జరిగినప్పుడే ఈ యొక్క విషయం కూడా తెలియజేయడం జరిగింది. అంతకుముందు పరదా ఆజ్ఞలు అవతరించక ముందు ఆమె గారు కొన్ని యుద్ధాలలో పాల్గొన్నారు కూడా. ఒక ఉల్లేఖనం ప్రకారం భద్ర సంగ్రామంలో కూడా పాల్గొన్నారు. ఉహూదు పోరాటంలో ముస్లింలు ప్రమాదంలో పడినప్పుడు, ఎంతోమంది యోధులు అడుగులు తడబడుతున్నప్పుడు ఆమె తన భుజాలపై నీళ్లు తిత్తులను మోసుకుంటూ వెళ్ళి క్షతగాత్రుల దాహం తీర్చేవారు. ఇవన్నీ కూడా మనకి సహీ ముస్లిం హదీసుల్లో, సహీ బుఖారీ హదీసుల్లో ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఇకపోతే కందక యుద్ధం, ఆమె యొక్క భద్ర యుద్ధం ఉహూద్ యుద్ధంలోనే కాకుండా కందక యుద్ధంలో కూడా చూసినట్లయితే, ఆ సందర్భంగా ముస్లింలు దిగ్బంధంలో ఉన్నప్పుడు ఆయిషా రజిల్లా గారు మహిళలు రక్షణ పొందిన కోటలో నుంచి బయటకు వచ్చి యుద్ధ స్థితిని వీక్షించేవారు. ఇవన్నీ కూడా మనం ముస్నద్ అహ్మద్లో చూడవచ్చు. ఇక అంటే ఆమె అంత ధైర్యశాలి, ఆమె ఆ విధంగా ఉండేవారు అల్హమ్దులిల్లా. స్త్రీ ప్రాకృతిక స్థితిగతులు నాయకత్వ బాధ్యతలను నెరవేర్చడంలో అన్ని విధాల అనుకూలించవు అన్నది నిజమే. అదీగాక స్వయంగా ఇస్లాం ధర్మం నాయకత్వం కోసం ఏ ఏ అర్హతలను షరతులను పెట్టిందో వాటి ప్రకారం అధికార పదవులు కోమలాంగికి కలిసి రావు. అందుకే సాధారణంగా ఆమె నాయకత్వానికి రాజ్యాధికార పదవి బాధ్యతలకు దూరంగా ఉంచబడింది. అయితే దీని ఆధారంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం మహిళ ప్రజలకు ప్రాతినిధ్యం వహించకూడదు అని, రాజకీయ సైనిక మార్గదర్శకురాలిగా ఉండకూడదు అని తేల్చి చెప్పడం కూడా సరైంది కాదు. మరీ ముఖ్యంగా ముస్లిం సముదాయంలో సర్వత్రా కలహాగ్ని రాజుకున్నప్పుడు ఏ దావానాలాన్ని ఆర్పే సమర్థుడు ముస్లిం పురుషులలో ఎవరూ లేరని అనిపించినప్పుడు ఇమాం మాలిక్ రహమతుల్లే గారు, ఇమాం తబ్రీ రహమతుల్లే గారు, ఇమాం అబు అనీఫా రహమతుల్లే గారు, ఇంకా మరికొంతమంది ఇమాముల ప్రకారం స్త్రీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించవచ్చు, న్యాయమూర్తిగా కూడా నియమించవచ్చు అని ఫతుహుల్ బారీలో 5/446లో మనం ఇంతకుముందు చూసి ఉన్నాం. మహానీయ ఉమర్ రజిల్లా గారు సైతం తన పరిపాలనా కాలంలో మార్కెట్ వ్యవస్థను నియంత్రించే అధికార బాధ్యతను ఒక మహిళామణికి అప్పగించారు అని అల్ ఇసాబా 7/728లో చెప్పడం జరిగింది. స్వయంగా ఆయిషా రజిల్లా గారు ముస్లిం మహిళల సమూహంలో ఉన్నప్పుడు నమాజ్ వేళ కాగానే పంక్తి మధ్యలో నిలబడి ఇమామగా నమాజు చేయించేవారు. మహిళల్లో ఇమామ అనేవారు ముందు నిలబడరు, కానీ అదే లైన్లో నిలబడి ఉంటారు. కాకపోతే మధ్యలో ఈమె నమాజ్ చదివిపించేవారు. మొత్తానికి అది హజ్ సీజన్. ఆయిషా రజిల్లా గారు ఒక్క ప్రకటన చేయగానే కేవలం ఒక్క పవిత్ర మక్కా నుండే 6,000 మంది ఆమె పిలుపుకు సానుకూలంగా స్పందించారు. ఇబ్నే ఆమిర్ రజిల్లా గారు, ఇబ్నే ముంబా అనే ఇద్దరు అరబ్బు శ్రీమంతులు కలిసి లక్షలాది దిర్హములను సేకరించారు. పెద్ద సంఖ్యలో ఒంటెలను సమకూర్చారు. సైన్యం ఎటువైపు వెళ్ళాలి అనే విషయంలో తర్జన భర్జన జరిగింది. సబాయిలు, తిరుగుబాటుదారులు మదీనా నగరంలో తిష్టవేసి ఉండడం వల్ల మదీనా వైపునకే వెళ్ళడం మంచిది అని ఆయిషా రజిల్లా గారు సలహా ఇచ్చారు. అదే గనక జరిగి ఉంటే పరిస్థితుల స్వరూపం మరో విధంగా ఉండేదేమో. కానీ విభిన్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న మీదట బస్రా వైపునకు వెళ్ళడం మంచిదని నిర్ణయించడం జరిగింది. ఆయిషా రజిల్లా గారు కూడా ఆ పయన బృందంతో పాటే బస్రా వైపుకు బయలుదేరారు. ప్రవక్త, సతీమణులు, సామాన్య ముస్లింలు ఆ బృందం వెంట నడిచి వచ్చి వేడుకోలు చెప్పారు. ఇస్లాంపై ఎంత పెద్ద ఆపద వచ్చి పడింది కదా,
ఒక సోదరుడు తన సోదరుని రక్తం చిందించడానికి సంసిద్ధమయ్యాడు కదా అని చెప్పుకుని వారు ఏడవటం ప్రారంభించారు. తల్లి తన ముద్దు బిడ్డల రక్షణ కోసం పవిత్రాలయం నుండి బయలుదేరవలసిన పరిస్థితి ఏర్పడినందుకు, అంటే మక్కా నుంచి కాబా దగ్గర నుంచి ఆ విధంగా బయలుదేరవలసిన వచ్చినందుకు వారు బాధతో మూలిగారు. బనీ ఉమయ్య, చూడండి, ఇది అర్థం కావాలంటే 9-10 భాగాలు కనుక వింటేనే ఈ యొక్క 11వ భాగం అర్థమవుతుంది. అందుకే కొత్తగా 11వ భాగం వినేవారికి ఇది కొంచెం అర్థం కాకపోవచ్చు. లేదా ఎవరికైతే ఆయిషా రజల్లా గారి గురించి ఆల్రెడీ ముందే తెలుసో వారు, అంటే ఒక మదీనాలో ఏదైతే అక్కడ గొడవలు సంఘటనలు జరుగుతున్నాయి, మొహమ్మద్ సల్లల్లాహు గారు ఇంతకాల తర్వాత ఏ ఏ విషయాలు జరుగుతున్నాయో దాని తర్వాత, అప్పుడు అమ్మ ఆయిషా రజల్లా గారు హజ్జికని చెప్పేసి మక్కాకి వచ్చిన తర్వాత అక్కడ మదీనాలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి, మరియు అప్పుడు ఆయిషా రజల్లా గారు తీసుకున్న నిర్ణయాల గురించి, ఎవరికైతే ఇది ఆల్రెడీ ఇంతకుముందు తెలుసో వారికి ఇది డైరెక్ట్గా వింటే అర్థమవుతుంది. అర్థం కాని వారు 9వ భాగం 10వ భాగం వింటేనే ఈ యొక్క 11వ భాగం క్లియర్గా అర్థమవుతుంది, లేదా కొన్ని సందేహాలు డౌట్లు ఉండవచ్చు. అందుకోసమే దీన్ని మళ్ళీ చెప్పవలసి వచ్చింది ఇక్కడ. ఇకపోతే బనీ ఉమయ్య నవ యువకులకు ఉపద్రవాన్ని వ్యాపింపజేసేందుకు ఇంతకన్నా మంచి అవకాశం ఇంకేముంటుంది? ఇప్పటి వరకు వారు పలాయనవాదాన్ని అనుసరించి పవిత్ర మక్కాలో దాక్కునేవారు. ఈ సంస్కరణ పిలుపుతో వారంతా బయటకు వచ్చి తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి అందరూ ఏకమయ్యారు. మహాతల్లి ఈ సైనిక దళానికి నేతృత్వం వహిస్తున్నారని తెలిసి దారిలో మరికొంతమంది కూడా ఉత్సాహంగా వచ్చి చేరారు. గమ్యస్థలానికి చేరుకునేసరికి మొత్తం 3,000 మంది ఆ దళంలో ఉన్నారు. బను ఉమయ్య యువకుల ముఖ్య ఉద్దేశం సంస్కరణ పిలుపును సఫలీకృతం చేయడం కాదు, మహానీయ అలీ రజల్లా గారి యొక్క కష్టాలను పెంచటమే వారి అసలు ధ్యేయం. ఆయిషా రజల్లా గారు పర్యవేక్షణలో తృతీయ శక్తిగా ఆవిర్భవించే అవకాశం ఉందని కూడా వారు భావించారు. అదే జరిగితే భవిష్యత్తులో తమకు మరో ప్రత్యర్థి తయారు కావచ్చు. అందుకే వారు సైనిక పంక్తుల్లో రహస్యంగా తమ కుయుక్తులను పన్నటం మొదలుపెట్టారు. ఆ సైనిక దళంలో అప్పటికే కొందరు అస్మదీయులు జొరబడి ఉన్నారు. ఎవరి ఉద్దేశాలు వారివి, ఎవరి లక్ష్యాలు వారివి. అందువల్ల విజయం సాధించిన తర్వాత ఖలీఫాగా ఎవరిని ఎన్నుకుంటారు? మహానీయ తల్వార్ రజల్లా గారిని ఎన్నుకుంటారా, లేక మహానీయ జుబైర్ రజల్లా గారికి పట్టం కడతారా అనే ప్రశ్నలను ఉత్పన్నం చేశారు. ఈ సంగతి తెలుసుకున్న ఆయిషా రజల్లా గారు జోక్యం చేసుకుని ఇలాంటి ఊహాజనిత ప్రశ్నలను ఇప్పుడే రేకెత్తించడం భావ్యం కాదు అంటూ వారి నోరు నొక్కేశారు. ఇంతలోనే మరో గొడవ మొదలైంది. ఖిలాఫత్ సంగతి తర్వాత నిర్ణయించబడుతుంది. అయితే వారిద్దరిలో నమాజుకు సారథ్యం, అంటే ఇమామత్ వహించేవారెవరు? ఆయిషా రజల్లా గారు దూరదృష్టితో వ్యవహరిస్తూ వారిద్దరినీ కాదని, ఒకరోజు తల్వార్ రజల్లా గారి యొక్క కుమారుడు, ఒకరోజు జుబైర్ రజల్లా గారి యొక్క కుమారుడు వంతుల వారీగా నమాజుకు నాయకత్వం వహిస్తారు అని ప్రకటించారు. దారిలో హవాజ్ చెరువు వచ్చింది. అక్కడి కుక్కలు ఈ జన సమూహాన్ని చూసి మొరగటం మొదలుపెట్టాయి. ఏదైతే జరగరాదో అదే జరిగింది. వెంటనే ఆయిషా రజల్లా గారికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు వారి యొక్క భవిష్యవాణి జ్ఞాపకం వచ్చింది. ఇంతకుముందు ఒకప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు గారు తన భార్యలతో మాట్లాడుతూ, మీలో ఎవరిపై హవాజ్ కుక్కలు మురుగుతాయో అల్లాకే ఎరుక అని చెప్పి ఉన్నారు. ఈ భవిష్యవాణి గుర్తుకు రాగానే విశ్వాసుల మాత తిరుగు ప్రయాణం చేయాలని సంకల్పించుకున్నారు. అనేక రోజుల వరకు పైన బృందం అక్కడే ఆగిపోయింది. చివరికి ఆ ప్రాంతంలోని 50 ప్రజలు వచ్చి ఇది హవాజ్ కాదు అని సాక్ష్యమిచ్చిన తర్వాత ఆయిషా రజల్లా గారు మనసు కుదుటపడింది. అల్లాహు అక్బర్. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇంతకుముందు మనం అర్రేకుల్ మక్తూమ్ ఆధారంగా
ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్రని తెలుగు బుఖారీలో మనం ఇంతకు ముందే దీని గురించి చదువుకొని ఉన్నాం. ఈ సైనిక దళం కదలికలను గురించి తెలుసుకున్న నాలుగవ ఖలీఫా మహానీయ అలీ రజల్లా గారు మదీనా నుండి బస్రాకు బయలుదేరారు. పదండి ముందుకు, త్వరగా పదండి, వెనుక నుండి అలీ రజల్లా గారు సేనావాహిని వెంబడిస్తూ వస్తోంది అంటూ కొందరు అరుపులు మొదలెట్టారు. అందువల్ల ఆ పైన బృందం వడివడిగా ముందుకు సాగిపోయింది. తబ్రి తదితర చరిత్ర పుస్తకాల్లో రివాయత్ ఏమని ఉందంటే, ఈ సంఘటన ముస్నద్ అహ్మద్లో స్వయంగా ఆయిషా రజల్లా గారిచే ప్రస్తావించబడింది అని. హవాజ్ రాగానే కుక్కలు మొరిగిన శబ్దం నాకు వినబడింది, ఇక నేను వెనుతీగిపోవాలనుకుంటున్నాను అని నిర్ద్వందంగా చెప్పేశాను. ఎందుకంటే మొహమ్మద్ సుస్లం గారు ఒకసారి మమ్మల్ని ఉద్దేశించి, మీలో ఎవరిపైన హవాజ్ కుక్కలు మొరుగుతాయో అనేది అల్లాకే తెలుసు అని చెప్పి ఉన్నారు అని అన్నాను. దానికి జుబైర్ రజల్లా గారు, అయ్యో మీరు తిరిగి వెళ్ళిపోతారా, బహుశా అల్లా మీ ద్వారా ప్రజల మధ్యన సంధి చేస్తాడేమో, పునరాలోచన చేయండి అన్నాడు. వేరొక లేఖనంలో ఇది ఉంది. ఆ ప్రయాణంలో ఉన్నవారిలో ఒకరు, అది కాదు, మీరు ముందుకు పదండి, ముస్లింలు మిమ్మల్ని చూడగానే అల్లా వారి మధ్యన సంధి చేయిస్తాడు అని చెప్పారు. ఈ ఉల్లేఖనాల ఆధారంగా రూఢి అయ్యేది ఏమిటంటే, ఆయిషా రజల్లా గారు ఒక సమూహాన్ని కూడగట్టుకుని ఇల్లు విడిచి రావటం వెనుక ఉన్న ఉద్దేశం కేవలం సంస్కరణ సంధి తప్ప మరొకటి కాదు. ఆనాడు అరేబియాలో పవిత్ర మక్కా మదీనా మునవ్వర బస్రాల తర్వాత నాలుగవ అతిపెద్ద నగరం కూఫా నగరం. మహానీయ అబూ మూసా అస్హరీ రజల్లా గారు అక్కడ ఆమీర్గా ఉన్నారు. ఇరు పక్షాల తరపున న్యాయవాదులు తమ తమ పక్షమే సత్యంపై ఉందని ఆధారాలు సమర్పించారు. మహానీయ అబూ మూసా అస్హరీ రజల్లా గారు దీనిని ఒక ఉపద్రవంగా పరీక్షగా తలపోశారు. ఈ ఉపద్రవానికి దూరంగా ఉండవలసిందిగా తన ప్రసంగాల ద్వారా, అధికార సాధనాల ద్వారా ప్రజలకు వివరించి చెప్పారు. మరోవైపున సయ్యద ఆయిషా రజల్లా గారు కూఫా ప్రముఖుల పేర ఉత్తరాలు రాసి పంపారు. మహానీయ అలీ రజల్లా గారి తరపున అమ్మార్ బిన్ యాసిర్, ఇమాం హసన్ రజల్లా గారు అక్కడికి విందుల్లో పాల్గొనే ఉద్దేశంతో ఆలస్యంగా చేరుకున్నారు. మహానీయ అమ్మార్ బిన్ యాసిర్ రజల్లా గారు వర్తమాన పరిస్థితులపై అక్కడి జుమా మజిద్లో ఉపన్యసించారు. మొదట్లో ఆయన ఆయిషా రజల్లా గారి యొక్క గొప్పదనం గురించి ప్రస్తుతించారు. తర్వాత ఏమన్నారంటే, ఇదంతా నిజమే కానీ అల్లా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు, మీరు సత్య అసత్యాల మధ్య విచక్షణను పాటించి మీ పాత్రను సజావుగా పోషిస్తారా లేదా అని చూస్తున్నాడు అల్లా అని ప్రసంగించారు. ఈ ప్రసంగం బాగా ప్రభావం చూపింది. వేలాది మంది ముస్లింలు ఆయన వాదనతో గొంతు కలిపారు. సామాన్య ముస్లింలు సందిగ్ధంలో పడిపోయారు. ఒకవైపు ఉమ్ముల్ మోమినిన్ మొహమ్మద్ సుస్లం గారి యొక్క ప్రియ సతీమణి, మరోవైపు దైవ ప్రవక్త పైతండ్రి కుమారుడు, దైవ ప్రవక్త అల్లుడు, ఇరువురిలో ఎవరి పక్షాన నిలవాలో తేల్చుకోలేని పరిస్థితి వారికి ఎదురయ్యింది. ఆయిషా రజల్లా గారు బస్రా సమీపంలోకి వెళ్ళాక తమ రాక గురించి తెలియపరచడానికి కొంతమంది ప్రతినిధులను బస్రా పట్టణానికి పంపించారు. పట్టణంలోని సర్దారుల పేర లేఖలు కూడా రాసి పంపారు. బస్రా చేరుకున్న మీదట కొంతమంది పట్టణ ప్రముఖుల ఇండ్లకు వెళ్ళారు. ఒక తెగ నాయకుడు వీరి మాట వినడానికి సిద్ధంగా లేడు. అప్పుడు ఆమె స్వయంగా వెళ్ళి అతనికి పరిస్థితుల స్వరూపాన్ని వివరించి చెప్పారు. అప్పుడు అతను, నా తల్లి మాటను వినకపోవడానికి నాకు సిగ్గేస్తుంది అన్నాడు. అలీ రజల్లా గారి తరపున ఉస్మాన్ బిన్ హానిఫ్ రజల్లా గారు బస్రా ఉత్తరాధికారిగా ఉండేవారు. పరిస్థితిని బేరేజు వేయడానికి ఆయన ఇమ్రాన్ అబుల్ అస్వదులను పంపించారు. వారిద్దరూ ఆయిషా రజల్లా గారి దగ్గరికి వచ్చి, బస్రాకు రావడంలోని ఉద్దేశం ఏమిటో కనుక్కోమని మా అధికారి పంపించారు అని చెప్పారు. సమాధానంగా ఆయిషా రజల్లా గారు ఏం చెప్పారంటే, అల్లా సాక్షిగా, నా స్థాయికి చెందిన వారెవరు దాపరికంతో ఇల్లు వదిలిరారు. ఒక తల్లి తన బిడ్డల ముందు వాస్తవాన్ని దాచిపెట్టి డొంకతిరుగుడుగా మాట్లాడను చేయదు.
అసలు విషయం ఏమిటి అంటే, వివిధ తెగలకు చెందిన అలగాజనుల పవిత్ర స్థలమైన మదీనాపై దాడి చేశారు. అక్కడ కల్లోలాన్ని రేకెత్తించారు. కలహాలకు గొడవలకి ఆశ్రయం ఇచ్చారు. ఈ కారణంగా వారు దేవుని శాపగ్రస్తులు. అదీగాక వారు నిర్దోషి అయిన ముస్లింల ఖలీఫాను హతమార్చారు. ఆయన రక్తాన్ని తమ కొరకు ధర్మసమ్మతం చేసుకొని రక్తపాతం సృష్టించారు. తమకు ధర్మసమ్మతం కాని సొమ్మును దోచుకున్నారు. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నగరానికి గల పవిత్రతను కాలరాశారు. పవిత్ర మాసాన్ని కించపరిచారు. పవిత్ర నెలను కించపరిచారు. మహానీయ ఉస్మాన్ రజల్లా గారి అమరగతి నొందిన హజ్ మాసంలోనే ప్రజల మానమర్యాదలను మంటగలిపారు. అమాయకులైన ముస్లింలను హింసించారు. వారిని కొట్టారు. వారి ఇండ్లలో బలవంతంగా జొరబడ్డారు. ఆ ఇండ్లలో తిష్టవేశారు. వారి వల్ల నష్టమే జరిగింది కానీ ప్రయోజనం ఏమీ కలగలేదు. నిష్కల్మష మనస్కులై అయిన ముస్లింలకు వారి బారి నుండి రక్షించుకునే శక్తి లేదు. నేను నా వెనుక వదిలి వెళ్ళిన సామాన్య ప్రజలకు ఆ తిరుగుబాటుదారుల వల్ల వాటిల్లిన నష్టమేమిటో, వారు ఏ నేరాలకు ఒడిగడుతున్నారో అందరికీ విడమరిచి చెప్పే ఉద్దేశంతోనే నేను వీళ్ళని తీసుకుని వచ్చాను, అల్లా ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు అని ఇంకో వాక్యం చెప్పారు. అంటే వారు జరిపే రహస్య సమాలోచనలలో సాధారణంగా ఏమేలు ఉండదు, కానీ ఎవరైనా రహస్యంగా దాన ధర్మాలు చెయ్యండి అని బోధిస్తే, లేక ఏదైనా సత్కార్యం కోసం లేదా ప్రజల వ్యవహారాలను చక్కబరిచే ఉద్దేశంతో ఎవరితోనైనా ఏదైనా రహస్యం చెబితే అది మంచి విషయమే అని ఖురాన్లో వాక్యాన్ని చదివి చెప్పడం జరిగింది. మేము సంస్కరణ కోసం బయలుదేరాము. ఈ పని చేయమని అల్లా మరియు ఆయన ప్రవక్త ప్రతి ఒక్కరికి, చిన్నవారికి, పెద్దవారికి, స్త్రీ పురుషులందరికీ ఆదేశించారు. ఇది మా రాకలోని యొక్క ఉద్దేశం. ఈ మంచి కోసం మిమ్మల్ని సమాయత్తం చేయగోరుతున్నాము. చెడు నుంచి మిమ్మల్ని వారించాలనుకుంటున్నామని చెప్పారు. ఆ ఇద్దరు ప్రతినిధులు అక్కడి నుండి లేచి తల్వా జుబైర్ల వద్దకు వెళ్ళారు. తిరిగి వెళ్లే ముందు కూడా ఒకసారి మళ్ళీ ఆయిషా రజల్లా గారి దగ్గరికి వచ్చారు. అమ్మా ఆయిషా రజల్లా గారు వారిలో ఒకరిని ఉద్దేశించి, అబుల్ అస్వద్, జాగ్రత్త, నీ మనోరథం నిన్ను నరకం వైపునకు కొనిపోకూడదు సుమా అని జాగ్రత్త చెప్పి ఒక దివ్య ఖురాన్ వాక్యాన్ని చదివారు. 5వ సూరాలోని 8వ వాక్యం, దైవ కార్యం కోసం సమాయత్తమై ఉండండి, న్యాయానికి సాక్షులుగా నిలబడండి అనే వాక్యాన్ని చదివి చెప్పి వినిపించారు ఆయనకి. ఈ ప్రసంగం ప్రభావం వారిద్దరిలో ఒకరైన ఇమ్రాన్పై ఎంత గట్టిగా పడిందంటే ఆయన సమర సన్నాహాల నుండి తప్పుకున్నారు. బస్రా ఉత్తరాధికారికి కూడా ఇదే సలహా ఇచ్చారు, కానీ ఆయన ఎంతమాత్రం అంగీకరించలేదు. శుక్రవారం రాగానే ఆయన ఒక వ్యక్తిని ముందుగానే మస్జిద్లో కూర్చోబెట్టారు. ప్రజలు రాగానే ఒక ప్రసంగం చేయమని ఆయన పురమాయించారు. ఏమని? మహాశైలారా, నా పేరు కైస్. బయట విడిది చేసి మీ సమయం కోరుతున్న ఈ జనులు నిజంగా దౌర్జన్యపురుల నుండి పారిపోయి వచ్చి మీ నుండి అభయం కోరుతున్నట్లయితే అది సరైనది కాదు, ఎందుకంటే వారు పవిత్ర మక్కా నుండి వచ్చారు. అవునా? అక్కడ ఎవరు ఒక పిట్టనైనా కొట్టలేడు. ఒకవేళ వారు ఉస్మాన్ రజల్లా గారి రక్తానికి ప్రతీకారం తీర్చుకునేందుకు వచ్చామని భావిస్తున్నట్లయితే, మనం ఉస్మాన్ రజల్లా గారి యొక్క హంతకులం కామన్న సంగతి మీకు తెలుసు. కాబట్టి నేను చెప్పేది వినండి. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికే వారిని తిరిగి పంపించండి అని ఈ యొక్క ప్రసంగం. ఆ ఉపన్యాసకుని మాటల్లో నిజమెంత అబద్ధమెంత అన్న సంగతిని అలా ఉంచితే అతను చెప్పిన లాజిక్ మాత్రం బాగా పనిచేసింది. అంతలోనే మరొక వ్యక్తి లేచి ఏమన్నాడంటే, ఏమిటి, మనం ఉస్మాన్ రజల్లా గారి యొక్క హంతకులం అని వీళ్ళు అంటున్నారా? లేదు, ఉస్మాన్ రజల్లా గారి హంతకులను
శిక్షించడంలో మా సానుభూతిని సహాయ సహకారాలను పొందే ఉద్దేశంతోనే వాళ్ళు ఇక్కడకు వచ్చారు. వీళ్ళు తమ ఇండ్ల నుండి వెళ్ళగొట్టబడ్డారని మీరు చెబుతున్నదే నిజమైతే ఏ పట్టణవాసులు వీళ్ళని రక్షించే బాధ్యత తీసుకుంటారు? ఈ ప్రసంగం కూడా సూత్రప్రాయంగా మొదటి ప్రసంగం కన్నా తక్కువేమీ కాదు. మరి ఇటు ప్రజా సమూహంలో ఈ ప్రసంగాలు జరుగుతూ ఉండగానే అటు ఆయిషా రజల గారు, మహానీయ తల్వా, మహానీయ జుబైర్ రజల గారు తమ సమర్థకులను తీసుకొని మైదానంలోకి వచ్చేశారు. మొదట తల్వా జుబైర్ రజల గారు ప్రజలను ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చారు. ఈ ఉపన్యాసాలను విని కొందరు అనుకూలంగా స్పందించగా మరికొందరు ప్రతికూలంగా స్పందించారు. ఇది పసిగట్టిన ఆయిషా రజల గారు ఎంతో ఉద్వేగంతో, మరెంతో ఉద్రేకంతో, పెద్ద స్వరంతో ప్రసంగించారు. మొదట్లో ఆమె దైవస్తోత్రం చేసి ఏమన్నారంటే, ప్రజలు ఉస్మాన్ రజల్లా గారి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసేవారు. ఆయన చేత నియమించబడిన అధికారుల చెడులను వివరించేవారు. మదీనాకు వచ్చి నన్ను కలుసుకొని నా సలహాలు కోరేవారు. వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సర్దుబాటు చేసుకోమని నేను చెప్పేదానని. నా మాటను వారు అర్థం చేసుకునేవారు. ఉస్మాన్ రజల్లా గారిపై వారు చేసే ఫిర్యాదులను పరిశీలించి అప్పుడు ఉస్మాన్ రజల్లా గారు మాకు నిర్దోషిగా, దైవభీతిపరునిగా, ముక్కుసూటి మనిషిగా కనిపించేవారు. ఎటొచ్చి గొడవ చేసేవారే అపరాధులని, మోసగాళ్ళు అని అనిపించేది. ఎందుకంటే వాళ్ళు పైకి ఒకటి చెబితే వారి మనసుల్లో ఇంకోటి ఉండేది. వాళ్ళ సంఖ్య పెరగగానే వాళ్ళు ఏ తప్పు చేయని ఉస్మాన్ రజల్లా గారి ఇంట్లో జొరబడ్డారు. ఎవరి రక్తం చిందించడం ధర్మసమ్మతం కాదో వారి రక్తం చిందించారు. ఏ సొమ్మును కబలించడం ధర్మసమ్మతం కాదో దానిని బలవంతంగా దోచుకున్నారు. ఏ భూభాగాన్ని గౌరవించడం వారి విద్యుక్త ధర్మమో దానిని అగౌరవపరిచారు. జాగ్రత్త, ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే ఉస్మాన్ రజల్లా గారి హంతకులను నిర్బంధించడం, దైవ గ్రంథంలోని ఆదేశాలను ఖచ్చితంగా పాటించడం అని ఖురాన్లోని సూరా అలీ ఇమ్రాన్లోని 23వ వాక్యాన్ని చదివి వినిపించారు. ఆ వాక్యం ఏంటంటే, గ్రంథ జ్ఞానంలోని కొంత భాగం పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించలేదా? దైవగ్రంథం వారి మధ్యన తీర్పు చెప్పగలందులకు గాను వారిని దాని వైపునకు ఆహ్వానించినప్పుడు వారిలోని ఒక వర్గం వారు జారుకుంటారు, ఆ తీర్పు పట్ల వైముఖ్యం చూపుతారనే వాక్యం చదివి వినిపించారు. ఇంకా మరికొన్ని పుస్తకాలలో ఈ సందర్భంగా ఆయిషా రజల్లా గారు చేసిన మరొక ప్రసంగం కూడా ఉంది. అది మరింత అనర్గళంగా, ఉత్కంఠను పెంచేదిగా ఉంది. ఆమె ఒక పెద్ద స్వరంతో, ప్రజలారా, నిశ్శబ్దం, నిశ్శబ్దం అన్నారు. ఈ మాట వినగానే నలువైపులా ఒక్కసారిగా నిశ్శబ్దం రాజ్యమేలింది. ఎవరి నోట్లోనూ అసలు నాలుకే లేదన్నట్లుగా నిశ్శబ్దం ఆవరించింది. ఆయిషా రజల్లా గారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఏమన్నారంటే, వినండి, ఒక తల్లిగా మీపైన నాకు హక్కు ఉంది. నాకు హితబోధ చేసే గౌరవం దక్కింది. తన ప్రభువుకు అవిధేయుడైన వాడు తప్ప నాపై ఎవడూ నిందారోపణ చేయలేడు. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు నా గుండెలపై తల ఉంచి తనువు చాలించారు, మరణించారు, ఇంతకాలయ్యారు, ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లాహి రాజువున్. నేను మొహమ్మద్ సల్లం గారి యొక్క ప్రియమైన భార్యలో ఒక ఆమెని. అల్లా నన్ను ఇతరుల నుండి సర్వ విధాల సురక్షితంగా ఉంచాడు. ప్రవక్త సతీమణులలో ఆమె ఒక్కరే కన్య. నా మూలంగానే విశ్వాసుల కపటుల మధ్య విచక్షణ రేఖ పడింది. ఇది ఇఫ్క్ సంఘటనను సూచిస్తోంది. నా మూలంగానే అల్లా మీపై తయమ్మం ఆజ్ఞను అవతరింపజేశాడు. ఇక నా తండ్రి, ఆయన 3వ ముస్లింగా చరిత్రకెక్కారు. సౌరు గుహలో తలదాచుకున్న ఇద్దరిలో ఆయన 2వ వారు. సిద్దీకుగా బిరుదాంకితుడైన మొదటి వ్యక్తి. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు, అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు పరమపదించిన సమయంలో ఆయన నా తండ్రి
త్యాగాల పట్ల సంతుష్టులై ఉన్నారు. మొహమ్మద్ అస్లం గారు తదనంతరం ఖిలాఫత్ బాధ్యతలు ఆయన రజల్లా గారి పైన పడ్డాయి. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఇస్లాం ధర్మం త్రాడు కదలిపోతున్నట్లు నా తండ్రి గమనించి ఆ త్రాడు రెండు అంచులను గట్టిగా పట్టుకున్నారు. ఆయన కాపట్యానికి కళ్ళెం వేశారు. ఆయన ధర్మభ్రష్టత ఇర్తదాద్ గండిని మూసివేశారు. యూదుల ద్వారా ఉద్ధృతమైన బడబాగ్నిని ఆయన ఆర్పివేశారు. ఆ సమయంలో మీరు దుర్భేద్యమైన ఇస్లాం కోటకు బీటలు వారుతుంటే చోద్యం చూస్తూ ఉండిపోయారు. కానీ ఆయన ఆ కోటకు పడే రంధ్రాలను మూసివేశారు. చెడిపోతున్న వారిని చక్కదిద్దారు. పడిపోతున్న వారికి చేయూతనిచ్చి నిలిపారు. దాహం తీరిన వారిని వారి నిలవకు చేర్చారు. దప్పికగొన్న వారిని నీటి ఒడ్డు వరకు తీసుకువచ్చారు. ఆయన కాపట్యం మెడలు వంచిన తర్వాత ధర్మభ్రష్టత ధోరణిని అణచివేసిన మీదట ముస్లిములకు వ్యతిరేకంగా యుద్ధాగ్నిని రాజేసి మీ వస్తు సామాగ్రిని కొసతో గట్టిగా బిగించి కట్టిన తర్వాత అల్లా ఆయన్ని లేపుకున్నాడు. ఇన్నాలిల్లాహి వ ఇన్నాలిలైహి రాజిఊన్. ఆయన పోతూ ఎవరిని తన వారసుడిగా చేసిపోయారో కూడా మీకు తెలుసు. ఎవరైనా అతనికి చేదోడుగా ఉంటే వారి రక్షణకు అతను సర్వ విధాల బాధ్యుడుగా ఉండేవారు. మదీనాలోని రెండు పర్వత శ్రేణులకు మధ్య ఎంత అంతరం ఉండేదో అంత అంతరం అతనికి మార్గవిహీనతకు మధ్య ఉండేది. ఇస్లాం సహాయకునిగా అతను రాత్రిళ్ళు జాగారం చేసేవాడు. తనకన్నా ముందు గతించిన మహానీయుల పాద చిహ్నాలలో నడుచుకున్నాడు. ఉపద్రవ స్థావరాలను నేలమట్టం చేసేశాడు. దివ్య ఖురాన్లోని ఆదేశాలను యథాతథంగా అమలుపరిచాడు. ఇప్పుడు నేను ప్రజల ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారాను. ఈవిడ గారు సైనిక దళాన్ని తీసుకుని ఎందుకు బయలుదేరినట్టు అని ప్రజలు ప్రశ్నాస్తరాలు సంధిస్తున్నారు. నా లక్ష్యం కల్లోలాన్ని సృష్టించడం కానే కాదు, కల్లోలం సమసిపోవాలన్నదే, ముగిసిపోవాలన్నదే, అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే నా యొక్క అభిమతం. నేనేం చెప్పినా సత్యబద్ధంగా న్యాయసమ్మతంగా చెబుతున్నాను, హెచ్చరికగా చెబుతున్నాను. అల్లా తన ప్రవక్తపై శాంతిని కురిపించాలని ప్రార్థన. ఈ ప్రసంగం విన్న వారంతా మంత్రముగ్ధులయ్యారు. ప్రసంగంలోని ఒక్కొక్క అక్షరం ప్రత్యర్థుల గుండెల్లో గుణపంలా గుచ్చుకుంది. అప్రయత్నంగా వారి నోట అల్లా యొక్క సాక్షి, ఈమె చెప్పేది నిజం అన్న మాట వెలువడింది. వారు తమ పంక్తుల్లో నుండి వెళ్ళి వాళ్ళ లైన్లలో నుంచి వెళ్ళి సంస్కరణ ప్రియులైన సైనికుల పంక్తుల్లో నిలబడ్డారు. కాకపోతే మొదటి నుండి దురనుమానానికి లోనే ఉన్నవారు ఆ ప్రసంగంపై అభ్యంతరాలు లేవనెత్తారు. వారి అభ్యంతరాలకు ఇతరులు జవాబులిచ్చారు. ఇక అక్కడి నుంచి ఇరు వర్గాల మధ్య ప్రశ్నోత్తరాలు మొదలయ్యాయి. ఎవరూ తగ్గడం లేదు. ఇది గమనించిన ఆయిషా రజిల్లా గారు తన వర్గం వారిని తిరిగి వెళ్ళమని ఆజ్ఞాపించారు. బస్రా ఉత్తరాధికారి సమర్థకులలో ఎవరైతే ఆయిషా రజిల్లా గారి యొక్క ప్రసంగం విని తమ అభిప్రాయం మార్చుకున్నారో వారంతా తమ జమాతును వదిలి ఆయిషా రజిల్లా గారి శిబిరంలో చేరిపోయారు. అల్లాహు అక్బర్. ఇక తర్వాత రోజు ఇరు వర్గాల వారు సాయుధులై మైదానంలోకి వచ్చేశారు. హాకిం అనే ఒక వ్యక్తి ప్రత్యర్థి దళానికి అధిపతిగా ఉన్నాడు. కయ్యానికి మొదట కాలు దువ్వింది కూడా అతనే. సంస్కరణ ప్రియులైన సైనికులు ఈటెలో పట్టుకొని నిగ్రహం పాటిస్తూనే ఉన్నారు. ఆయిషా రజిల్లా గారు తన యోధులకు మాటి మాటికి సంయమనం పాటించండి, ఓపిక పట్టండి అని చెప్తూనే ఉన్నారు. కానీ హాకిం మాత్రం కవ్వింపు చర్యలను మానలేదు. చివరకు దాడి చేసేశాడు. అయినా శాంతి కాముకులు తమ చేతుల్ని కట్టిపడేసి ప్రశాంతంగా నిలబడ్డారు. హాకిం తన సైనికులను రెచ్చగొట్టాడు. వీళ్ళు ఖురైషులు, వీళ్ళ పిరికితనం స్వయంగా వీళ్ళను మృత్యుకుహరానికి చేరుస్తుంది, మీరు విజృంభించండి అని రెచ్చగొట్టాడు. అప్పటి వరకు చుట్టుపక్కల ఇండ్ల కప్పులపై నిలబడి చూస్తున్న
ఇరు వర్గాల సమర్థకులు తమ ప్రత్యర్థి సైనికులపై రాళ్ళు రువ్వటం మొదలెట్టారు. దాంతో కొందరు రక్తసిద్ధం అయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన ఆయిషా రజల్లా గారు తన సైనికులను వెనక్కి తగ్గమని ఆదేశించారు. వాళ్లను మరో మైదానంలోకి తెచ్చి నిలబెట్టారు. అయినప్పటికీ అవతలి వర్గం వారు ఆగలేదు. వాళ్లను వెంబడిస్తూ అక్కడికి కూడా చేరుకున్నారు. కవ్వింపు చర్యలు మొదలుపెట్టారు. కానీ రాత్రి అయింది, అందువల్ల తిరిగి వెళ్ళిపోయారు. సంధి జరగాలని కోరుకున్న వారు వ్యవహారం ఉభయ తారకంగా ఉండాలని కాంక్షించారు. అబుల్ జరబా తమీమి అనే వ్యక్తి ఆయిషా రజల్లా గారితో చర్చలు జరిపారు. అందరూ ఆయన ప్రతిపాదనకు అంగీకారం తెలుపుతూ ఆ మైదానాన్ని కూడా వీడి వేరొక చోట తన సైనికులను మోహరించారు. తెల్లవారుగానే బస్రా ఉత్తరాధికారి సేనలు మళ్లీ ఎదురుపడ్డాయి. హాకిం దారి గుండా వెళుతూ ఆగ్రహావేశంతో ఆయిషా రజల్లా గారిని గురించి అనరాని మాటలు అన్నాడు. అల్లాహు అక్బర్. అప్పుడు ఖైస్ తెగకు చెందిన ఒక వ్యక్తి అసభ్యకరమైన ఈ మాటలు ఎవరి గురించి అంటున్నావు అని అడిగితే ఇంకెవరి గురించి, ఆయిషా గురించే అని బదులిచ్చాడు. అల్లాహు అక్బర్. దానికి అతను ఒరే దౌర్భాగ్యుడా, విశ్వాసుల మాత్ర ఉమ్మిల్ మోమినూన్ గురించి ఇలాంటి మాటలు అంటావురా అని మండిపడ్డాడు. అంతే, మరుక్షణమే అతని గుండెల్లో ఈట దిగబడింది. ఒక స్త్రీ కూడా అలాగే నిలదీసి అడిగింది. ఆమెకు ఈటతోనే జవాబు లభించింది. హాకీం ఒడిగట్టిన ఈ దృష్టిష్టను చూసి అబ్దే ఖైస్తగ వారంతా అతనిపై కినుకు వహించి అతనికి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. ప్రత్యర్థి వర్గం వారు ఇప్పుడు సర్వ విధాల సమరానికి సన్నిద్ధులయ్యారు. నలువైపుల నుండి దాడులు చేయడం మొదలెట్టారు. ఆయిషా రజల్లా గారి తరపున ప్రకటన గావించే వ్యక్తి ఒట్టేసి మరీ చెబుతున్నాడు, రెచ్చిపోకండి అని. అయినా వారు ఆగడం లేదు. చివరకు ఈ వైపు నుండి కూడా జనులు ప్రతిఘటనకు పూనుకున్నారు. పోరాటం మొదలైంది. దాడికి దిగిన వారి శవాలు గుట్టలు గుట్టలుగా పడుతున్నాయి. పరిస్థితి విషమించటం చూసిన వారు శాంతి శాంతి అని అరవటం మొదలుపెట్టారు. ఇరు వర్గాల మధ్య ఎట్టకేలకు సంధి జరిగింది. ఆ సంధి షరతు ప్రకారం ఒక రాయబారి ఖలీఫా వద్దకు పంపబడతాడు. అక్కడ ప్రజల సమక్షంలో తల్వా జుబైర్ రజల్లా గారు మనస్ఫూర్తిగా అలీ రజల్లా గారి యొక్క చేతుల మీద విధేయత ప్రమాణం చేశారా, లేక బలవంతంగా వారి చేత ప్రమాణం చేయించుకోవడం జరిగిందా అని రాయబారి విచారణ జరుపుతాడు. మనస్ఫూర్తిగా విధేయత ప్రమాణం బైత్ చేశారు అని సమాధానం వస్తే బస్రా నగరాన్ని ఆయిషా రజల్లా గారి వర్గం వారు వదిలి వెళ్ళిపోవాలి. బలవంతంగా విధేయత ప్రమాణం చేయించుకున్నారని సమాధానం వస్తే బస్రా నగరాన్ని వారికి స్వాధీనపరచాలి. రాయబారి మదీనా చేరుకున్నాడు. కాకతాళీయంగా అది శుక్రవారం రోజు. ప్రవక్త ప్రియ సహచరులు రజల్లా అన్హు గారు సామాన్య ప్రజలు చాలామంది మస్జిద్ నబవీకి వచ్చి ఉన్నారు. రాయబారి లేచి బిగ్గరగా ఏమన్నాడంటే, ఓ మదీనా వాసులారా, నేను బస్రా వాసుల తరపున వచ్చాను. ఆ ఇద్దరు మహానీయులు తల్వా జుబేర్ రజల్లా గారు ఇష్టపూర్వకంగా విధేయత ప్రమాణం చేశారా, లేక విధేయత ప్రమాణం చేసి తీరాల్సిందేనని వారిని బలవంతం చేయడం జరిగిందా, నాకు సూటిగా సమాధానం ఇవ్వండి. మస్జిద్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అంతలో ఒక కంఠస్వరం ఆ నిశ్శబ్దాన్ని ఛేదించింది. ఆ కంఠం మహానీయ ఉసామా బిన్ జైద్ రజల్లా గారిది. ఆయన మొహమ్మద్ అస్లం గారి యొక్క దత్తపుత్రుడైన జైద్ బిన్ హారిసా రజల్లా గారి యొక్క కుమారులు. ఆయన ఏమన్నారంటే, ఆ ఇద్దరు మహానీయులు మనస్ఫూర్తిగా విధేయత ప్రమాణం చేయలేదు, బలవంతంగా వారిద్దరి చేత విధేయత ప్రమాణం బైత్ చేయించడం జరిగింది. ఇది వినగానే మహానీయ సహల్ బిన్ హానిస్ అన్సారీ రజల్లా గారు చివాలున లేచి ఆయన్ని గట్టిగా పట్టుకున్నారు. సహల్ మహానీయ అలీ రజల్లా గారికి ధార్మిక సోదరుడు. ఇది చూసి మహానీయ సుహైబ్, మహానీయ అబూ అయ్యూబ్, మహానీయ మొహమ్మద్ బిన్ ముస్లమా, మరికొంతమంది సహాబా, వీళ్ళందరూ కూడా
ఒక్కసారిగా అల్లా ఇతను ఉసామా చెప్పింది సత్యం అన్నారు. ఆ తర్వాత సుహైబ్ ఉసామాను విడిపించి ఇంటికి చేర్చారు. మేము మౌనంగానే ఉండిపోయినట్లే నువ్వు కూడా మౌనంగా ఉండిపోతే ఏ గొడవ ఉండేది కాదు కదా అని సుహైబ్ తన ఆవేదనను వ్యక్తపరిచారు. మార్గమధ్యంలో అలీ రజల్లా గారికి సంధి షరతులు తెలిసాయి. వెంటనే ఆయన బస్రా వాసులకు ఉత్తరం రాస్తూ, ఒకవేళ వారి చేత బలవంతంగా విధేయత ప్రమాణం బయత్ చేయించిన ముస్లిం సముదాయంలో విభేదాలు చీలికలు రాకూడదన్న ఉద్దేశంతోనే అలా చేయించడం జరిగింది అని సంజాయిసి ఇచ్చారు. బస్రా రాయబారి తిరిగి వచ్చి మదీనాలో జరిగిందంతా వివరించాడు. దానికి ప్రతిగా వ్యతిరేక వర్గం వారు అలీ రజల్లా గారు రాసిన ఉత్తరాన్ని చూపించారు. ఈ చర్చలు జరుగుతూ ఉండగానే మరొక సంఘటన జరిగింది. సంధి కాలంలో ఇరు వర్గాల వారు ఒకే మస్జిద్లో ఒకే ఇమాం వెనుక నమాజ్ చేసేవారు. యాదృచ్ఛికంగా జరిగిందో లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందో కానీ ఇటువైపు వారు తమ తరపు మనిషిని ఇమాముగా చేసి నమాజ్ చేయించడం మొదలుపెట్టారు. 40 మంది అరబ్యేతర వ్యక్తులు ఖడ్గాలు జులిపిస్తూ వారిపైన విరుచుకుపడ్డారు. అటువైపు నుండి కూడా ధీటుగా జవాబు ఇవ్వడం జరిగింది. బస్రా ఉత్తరాధికారి ఖైదీగా పట్టుకోబడ్డాడు. ఈ సంగతి తెలుసుకున్న ఆయిషా రజల్లా గారు తక్షణం అతన్ని విడుదల చేయించారు. ఉస్మాన్ రజల్లా గారును హతమార్చిన దుండగుల్ని దండించడం తప్ప ఇతరులు ఎవరి జోలికి పోవద్దని ఆమె ప్రకటన చేయించారు. దాంతో సామాన్య ప్రజలంతా ఆయుధాలు పడవేశారు. కానీ హాకీం మాత్రం దానిని లక్ష్య పెట్టకుండా సమరం కొనసాగించాడు. ఒక చిన్న సైనిక దళం రాత్రిపూట ఆయిషా రజల్లా గారు విడిది చేసిన గుడారానికి వెళ్ళి అవకాశం దొరకగానే ఆమె వైపు మెరుపుదాడి చేసి ఆమెను కడతెరచాలని వ్యూహం పన్నింది. కానీ ఆ యొక్క దళం అక్కడికి చేరుకుంటూ ఉండగానే రహస్యం బట్టబయలైంది. సంస్కరణ ప్రియుల విజయంతో ఆ యుద్ధం ముగిసింది. బస్రా వశమైంది. నగరంలోని అత్యధిక మంది పౌరులు విధేయతకు అంగీకరించారు. బస్రా ధనాగారం నుండి సిపాయిలకు జీతభత్యాలు పంపిణీ చేయబడ్డాయి. కుఫా, డెమాస్కస్, మదీనా ఈ యొక్క తదితర పెద్ద పట్టణాలకు విజయ సమాచారం ఇవ్వబడింది. తర్వాత ఆయిషా రజల్లా గారు కుఫా ప్రముఖులకు వ్రాసిన ఉత్తరం చూసినట్లయితే, అమ్మాబాద్, నేను మీకు మహిమాన్వితుడైన అల్లాను ఇస్లాంను గురించి జ్ఞాపకం చేస్తున్నాను. దైవగ్రంథమైన ఖురాన్ని అందులోని ఆదేశాలతో సహా వాటిని ఆశ్రయించండి. అల్లాకు భయపడండి. ఆయన త్రాటిని గట్టిగా పట్టుకోండి. ఆయన గ్రంథాన్ని విడవకండి. మేము బస్రావాసులకు దైవగ్రంథం ప్రకారం మసులుకోండి అనే పిలుపు ఇచ్చాము. ఉమ్మత్లో సంధిని కాంక్షించే వారంతా మా పిలుపును స్వాగతించారు. మంచితనానికి విలువ ఇవ్వని వారు కరవాలంతో మమ్మల్ని ఎదిరించారు. మమ్మల్ని కూడా ఉస్మాన్ రజల్లా గారి వద్దకే పంపిస్తామని బీరాలు పోయారు. శత్రుత్వంతో వాళ్ళు మమ్మల్ని అవిశ్వాసులుగా ఖరారు చేశారు. అసభ్యకరమైన పదజాలంతో మమ్మల్ని దూషించారు. మేము వారికి ఖురాన్ ఆయతుని చదివి వినిపించాము. ఖురాన్లోని సురా అలీ ఇమ్రాన్లోని 23వ వాక్యం. గ్రంథజ్ఞానంలోని కొంత భాగం పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించలేదా? దైవగ్రంథం ఖురాన్ వారి మధ్య తీర్పు చెప్పగలందులకు గాను వారిని దానివైపుకు ఆహ్వానించినప్పుడు వారిలోని ఒక వర్గం వారు జారుకుంటారు, ఆ తీర్పు పట్ల వైముఖ్యం చూపుతారు అనే ఈ యొక్క ఖురాన్ వాక్యం. ఇది విని కొంతమంది మాకు సహాయపడటానికి అంగీకరించారు, కొంతమంది విభేదించారు. మేము వాళ్ళను వారి మానాన్ని విడిచిపెట్టేశాము. అయినప్పటికీ వాళ్ళు మా సహచరులపై కత్తులు దూశారు.
బస్రాలో ఉత్తరాధికారిగా ఉన్న ఉస్మాన్ బిన్ హానిస్ తమ మనుషులకు ఒట్టేసి మరీ మాపైన ఉసుగొలిపాడు. అయితే అల్లా సజ్జనులైన తన దాసుల ద్వారా నాకు సహాయపడ్డాడు. వారి కుట్రలు వారికే బెడిసి కొట్టేలా చేశాడు. మేము 26 రోజుల వరకు వారికి దైవగ్రంథంలోని ఆదేశాల వైపునకు ఆహ్వానించాము. 26 రోజులు అంటే అపరాధులను తప్ప వేరితరులను దండించరాదు అని, నిర్దోషుల యొక్క రక్తం చిందించవద్దు అని విజ్ఞప్తి చేశాము. కానీ వారు మాకు వ్యతిరేకంగా ఎదురు పోరాడాలనుకున్నారు. ఆధారాలు చూపారు. మేము వారితో సంధి చేసుకున్నాం, కానీ వారు మా మాట తప్పారు. ద్రోహబుద్ధితో సైన్యాన్ని సమీకరించారు. అల్లా ఉస్మాన్ రజుల్లా గారి యొక్క తరపున ప్రతీకారం తీర్చుకునే అవకాశం కల్పించాడు. ఒక్కడు తప్ప ఆ దుండగులలో ఎవ్వరూ మిగల్లేదు. అల్లా కైస్, రబాబ్, అబ్ద్ ఈ యొక్క తెగల ద్వారా మాకు తోడ్పడ్డాడు. చూడండి, ఒక్క ఉస్మాన్ రజుల్లా గారు హంతకులను మినహాయించితే మిగిలిన వారి పట్ల మంచిగా మెలగండి, కానీ విద్రోహులకు మాత్రం మద్దతు తెలపకండి, వారికి ఆశ్రయం కల్పించకండి. దేవుని శిక్షకు పాత్రులైన వారిపై ఔదార్యం కురిపించకండి. ఒకవేళ మీరు గనక అలా చేశారు అంటే మీరు కూడా దౌర్జన్యపరులుగా పరిగణించబడతారు. కుఫాలోని ప్రముఖులకు ఆమె వ్రాసిన ఉత్తరం చూసినట్లయితే గనక, అమ్మాబాద్, వారికి ఆ దుండగులకు సాయం చేయకుండా, వారికి నీడ కల్పించకుండా ప్రజలను ఆపండి. వారిని తమ తమ ఇండ్లలోనే ఉండమనండి. ఆ దుండగుల వర్గం ఉస్మాన్ బిన్ అఫ్వాన్ రజుల్లా గారి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ముస్లిం సముదాయం మధ్యన ఉన్న పరస్పరం సహకార భావాన్ని, ఐకమత్యాన్ని చీల్చి చెండాడింది. దైవగ్రంథాన్ని, ఖురాన్ని, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ విధానాన్ని బేఖాతరు చేసింది. అంతటితో ఆగకుండా ధర్మ ఆదేశాలు, దైవ ఆజ్ఞల వైపుకు పిలుపు ఇచ్చి దైవగ్రంథం ప్రకారం ప్రజలు నడుచుకునేలా చేసేందుకు ప్రయత్నించిన మమ్మల్ని వారు అవిశ్వాసులుగా చిత్రించారు. మా గురించి అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. ఉమ్మత్లోని శాంతి కాముకులు వారిని వ్యతిరేకించారు. వారి చర్యను మహాపాతకంగా భావించారు. వారితో ఇలా అన్నారు, మీరు మీ నాయకుణ్ణి చంపిందిగాక ఇప్పుడు దైవ ప్రవక్త భార్యపైనే తిరగబడ్డారు. ఎందుకు? ఆమె గారు సత్యోపదేశం చేస్తున్నారనేగా. మీరు ఈనాడు ఆమె గారిని ప్రవక్త సహచరులను, ముస్లిం నేతలను హతమార్చేందుకు సిద్ధమయ్యారు. మేము చప్పరం వద్ద ఉండే కొంతమంది సైనికులను రక్షించాము. 26 రోజుల వరకు ఈ ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. మేము వారిని సత్యం వైపునకు పిలిచాము. సత్య పదంలో అవరోధంగా తయారవ్వకండి అని వారికి బోధపరిచాము. కానీ వాళ్ళు నమ్మక ద్రోహం చేశారు. విశ్వాసఘాతకులుగా ప్రవర్తించారు. తల్వా, జుబైర్ రజల్లాన్హుగార్ల సమక్షంలో విధేయత ప్రమాణం చేయనున్నామని కూడా పైకి చెప్పేవారు. చివరికి నిజానిజాలను నిర్ధారించడానికి ఒక రాయబారిని మదీనాకు పంపడం జరిగింది. అతను అక్కడ జరిగిందేమిటో తెలుసుకుని వచ్చాడు. అయినా వాళ్ళు సత్యం ఎటువైపు ఉందో పసిగట్టలేదు. దాంతో సరిపెట్టుకోకుండా ఒకరోజు రాత్రి చీకటలో నన్ను కడతెరిచే ఉద్దేశంతో దొంగచాటుగా నా విడిది స్థలం వరకు వచ్చారు. వాళ్ళు గుడారం ముఖద్వారం వరకు వచ్చారు. ఒక వ్యక్తి వారికి ముందుండి దారి చూపిస్తున్నాడు. ఆ సమయంలో కైస్, అర్బాబ్, అబ్దు తెగలకు చెందిన కొంతమంది మనుషులు నా వాకిలి వద్ద పాహారాగా నిలబడి ఉన్నారు. అంతే, కథ అడ్డం తిరిగింది. వారు తవ్వుకున్న గోతులు వారే పడ్డారు. ముస్లింలు వారిని తుదముట్టించారు. అల్లా బస్రా వాసులందరినీ తల్వా, జుబేర్ రజల్లా గారి యొక్క అభిప్రాయంతో ఏకీభవించేలా తోడ్పడ్డాడు. కిసాస్, ప్రతీకార న్యాయం తర్వాత
మేము సర్వసామాన్యమైన మన్నింపుల ప్రకటన చేస్తాము. ఈ సంఘటన హిజ్రీ 36వ సంవత్సరం రబీఉల్ ఆఖర్ నెల 26వ తేదీన జరిగింది. ఈ విధంగా ఆయిషా రజల్లా గారి రాసిన లెటర్లలో ఉన్నటువంటి విషయాలని మనం ఇప్పుడు చదివాము. ఇకపోతే జమల్ యుద్ధం. మహానీయ అలీ రజల్లా గారు 700 మందిని తీసుకుని మదీనా నుండి బయలుదేరారు. కుఫాలో 7,000 మంది ఆయనకు తోడయ్యారు. బస్రా చేరుకునేసరికి ఈ సంఖ్య మొత్తం 20,000కు చేరింది. మరి తర్వాత ఏం జరిగింది అనే యొక్క విషయాలు ఇన్షాల్లా అల్లా తలిస్తే మనం తర్వాత భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అల్లా ఈరోజు మనకి వచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అల్లాకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. మరి మనం మన జీవితంలో ఒక భార్యని, చెల్లెని, అక్కని, ఇంకెవరైనా సరే ఆడవారిని తక్కువ అంచనా వేయకూడదు. వారికి కూడా సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు ఉంటాయి. వారు కూడా ఖురాన్ హదీసులు చదువుతారు, వారు కూడా నమాజులు చేస్తారు, వారికి కూడా వారి యొక్క సలహా సంప్రదింపులు కూడా మనం ఇంట్లో తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఒక స్త్రీని చదివిపించడం, వారిని ఒక నాయకత్వ లక్షణాలు ఉంటే గనక వారిలో ఉన్న నాయకత్వాన్ని ఒప్పుకోవటం, మరి ఇవన్నీ కూడా ఎలా ఉంటుందో అనే విషయం ఈ యొక్క ఆయిషా రజల్లా గారి యొక్క జీవిత చరిత్రం ఆధారంగా మనకు అర్థమవుతూ ఉంది. స్త్రీ మరి ఆమె కష్ట సమయంలో ఆమె ఆలోచన చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె యొక్క ధైర్యం, సాహసం, ఓపిక, ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఆమె చేసినటువంటి నసీయత్ అంటే ఉపదేశాలు, ప్రసంగాలు, మరియు చిన్నలను, పెద్దలని, అన్ని రకాల తెగల వారిని, అన్ని ప్రదేశాల వారిని ఆమె కలుపుకొని ఏ విధంగా యుద్ధం కాకుండా సంప్రదింపుల కోసం ఎలా ప్రయత్నించారు, అందరినీ కలపడం కోసం ఎలా ప్రయత్నించారు, ఒక నాయకత్వం లక్షణాలతో కలిగి ఉండి ఒక మంచి సమూహాన్ని తయారు చేసి ఎలా ముందుకు వెళ్ళారు, మరియు అల్లా పట్ల భయం, భక్తితోటి, గౌరవ మర్యాదలతోటి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క భార్యగా, అల్లా యొక్క భక్తురాలిగా, ఇస్లాంలో ఒక ముస్లింగా తన వంతు బాధ్యతను ఎలా చేశారు. మరి అటువైపు ఉన్నది ముస్లింలే, ఇటువైపు ఉన్నది ముస్లింలే. మరి అక్కడ జరిగిన ఒక సంఘటన బాధాకరమైనటువంటి విషయం. అక్కడ ఒక ప్రవక్తని, ప్రవక్త గారి యొక్క సహాబాని వారు ముస్లింలయ్యండి, విశ్వాసులయ్యండి, కొంతమంది కొన్ని అనుమానాలు, కొన్ని కలతలు, కొన్ని పుకార్లు, అదేవిధంగా కొన్ని అనుమానాల ద్వారా వారు ఒక గ్రూపుగా ఒక వ్యక్తి మాట వినేసి వారు ఒక జరగరాని సంఘటన ఒకటి అక్కడ జరిగిపోయింది. మరి వారికి నచ్చజెప్దాము అంటే కూడా వారికి అక్కడ వారు వినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఒక స్త్రీగా ఆయిషా రజల్లా గారు ముందు ఉండి ఆమె ఏ విధంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆమె ద్వారా ఈ యొక్క కార్యాన్ని చేపించాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు చూడటం జరిగింది. మరి అల్లా తలిస్తే ఎవరికైనా సరే ఏదైనా శక్తి ఇవ్వగలుగుతాడు. అదే ఖురాన్లో అల్లా చెప్పడం జరుగుతుంది, అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. ఒకరికి ఇవ్వటం కానీ అది తీసుకోవడం కానీ అల్లా ఇష్టం. మరి అల్లా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఎవరూ ఆపలేరు, అల్లా ఏదైనా ఆపాలనుకుంటే ఎవరు ఇవ్వలేరు. సో అందుకోసమని ఇక్కడ ఇస్లాం మనకి అనేక విధాలుగా ఖురాన్లో అనేక విషయాలు, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి, స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, చట్టం, న్యాయం, ధర్మం, ఇలాంటి అనేక విషయాలు ప్రవక్తల ద్వారాను, గ్రంథాల ద్వారాను, ఇప్పుడు చివరి గ్రంథమైనటువంటి ఖురాన్ ద్వారాను, చివరి ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ అస్లం గారి ద్వారాను మనకు నేర్పి తెలిపి ఉన్నారు. నేను అసూక్షకత అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, వల్ల శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి. వల్ల అల్లా మేము కూడా అందరి స్త్రీలను గౌరవిస్తూ స్త్రీలతోటి కూడా మేము సమాజంలో కలిసిమెలిసి ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. అది యొక్క స్త్రీల యొక్క హక్కులను కాపాడే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి.
కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా అందరం కలిసిమెలిసి జీవిస్తూ స్త్రీలకు కూడా గౌరవాన్ని ప్రసాదిస్తూ వారితో కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మందరికీ ప్రసాదించమని, మేం అదేవిధంగా వల్ల మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మా అందరికీ కూడా ప్రసాదించమని, ఇహలోకంలోనూ సమాధి జీవితంలోనూ ప్రళయదిన రోజు పరలోకంలో కూడా మమ్మల్ని కాపాడమని అలా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం వల్ల మా అందరి తరఫున కూడా. అదేవిధంగా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు అందించారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతుపై శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతుపై శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్.